ఏసీబీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో దాడులు నిర్వహించగా మంగళవారం 30,000 రూపాయలను కమిషనర్ శ్యాంసుందర్రావు తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ కాంట్రాక్టర్ పొడిగింటి విషయంలో కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కమిషనర్ కాంట్రాక్టర్కు నుంచి కాంట్రాక్టు పొడిగించే విషయంలో 30,000 తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఏసీబీ భద్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో కాంట్రాక్టర్ సుధంకరి మహేష్ అభివృద్ధి పనుల నేపథ్యంలో సమీకృత మార్కెట్ యార్డు డంపింగ్ యార్డుల అభివృద్ధి పనుల్లో భాగంగా అగ్రిమెంట్ పొడిగింపు విషయంలో ఈ వేములవాడ మున్సిపాలిటీ సంబంధించి రెండు వర్క్స్ వెజిటేబుల్ మార్కెట్ కన్స్ట్రక్షన్ ఈ భగవంతరావు నగర్ మరియు గవర్నమెంట్ ఆఫ్ డంప్ యార్డ్ తేటికుంట ఈ సంబంధించింది ఒకటేమో 2.71 crores ఒకటేమో 1.24 crores. దీనికి సంబంధించిన ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. రెండు సార్లు బిల్లు కూడా వచ్చినాయి దీంట్లో. దీనికి సంబంధించిన ఒకదాంట్లో రెండు సార్లు వచ్చింది, ఇంకోది కూడా రెండు సార్లు బిల్లు వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ చేయాలంటే పని కంప్లీట్ కాలేదు ఆ టైంలో. విత్ ఇన్ అగ్రిమెంట్ ఏదైతే పని అయిందో ఆ టైంలో పని కాలేదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలి మున్సిపల్ కమిషనర్ గారు. ఆయన ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తేనే ఈయన మళ్ళీ వర్క్ చేసుకుంటూ బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికోసము అతను ఫోర్త్ మంత్లో కూడా పిటిషన్ పెట్టుకుంటాడు. అప్పుడు ఏం పని కాదు. మళ్ళీ కూడా ఈ నెల 4వ తారీఖు నెల మళ్ళీ పెట్టుకుంటాడు. పెట్టుకొని కూడా పని కాకపోతే డైరెక్ట్ వచ్చి ఒకసారి కలుస్తారు. కలిస్తే ఆయన కలవనేడు ఎవరిని సూపర్మేషన్ కలవనే కూడా మీ దగ్గర ఇంట్లో సూపర్వైజర్ పనిచేస్తారు. ఈ సత్యం కొండపేట ఆయన వర్క్ చేస్తా ఉంది. ఆయన గవర్నమెంట్ చెప్తారు. ఆయన గవర్నమెంట్ చెప్తే ఆయన పంపిస్తారు. మాకు పిటిషన్ ఇస్తారు ముందు వచ్చి ఇంకా అనగానే శుక్రవారం సత్యం వెళ్తే ఏం చేస్తారంటే శుక్రవారం తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే వర్క్ ఏదో పెండింగ్ ఇంకేదో ఈవోట్ చేయాలంటే నెక్స్ట్ ఏదైతే వర్క్ ఉందో దాంట్లో 1% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో వచ్చి ఏసీబీలో ఇద్దరు వచ్చి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. దాంతో మేము ఇద్దరు డిమాండ్ చేస్తున్నా లేదని నిర్ధారణ చేసుకుంటాం. నిర్ధారణ చేసిన తర్వాత డిమాండ్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈరోజు అతను 50 రూపాయలు డిమాండ్ చేస్తాడు. 13వ తారీఖు నాడు డిమాండ్ చేస్తే తను రిక్వెస్ట్ చేస్తే ఎవరు ఈ సత్యం 30 రూపాయలు ఒప్పుకుంటారు. ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిన 30 రూపాయలు ఈరోజు తీసుకోవడం కొంచెం తప్పి మేము అతన్ని రిలేటెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీస్లో అతని కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి అతనిపై నిర్ధారణ అయింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్రావు. ఓకే.